హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ యాస్పరెంట్స్ మరి ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ ఆర్ఆర్బికి సంబంధించి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి అనేటటువంటి నోటిఫికేషన్ మనకు విడుదల చేసింది మరి ఈ రోజున ఈ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డీలో ప్రశ్నపత్రం మనకు ఏ విధంగా ఉండబోతుంది అందులో ఏ ఏ అంశాల నుంచి మనకు ప్రశ్నలు రాబోతున్నాయి ఎట్లాంటి అన్ని అంశాలు కూడా మనం ఈరోజు మనం తెలుసుకుందాం మరి ఆర్ఆర్బి ఎన్టీబీసీకి సంబంధించి మనం పరిశీలించినట్లయితే ఇందులో మనకి లెవెల్ వన్లో సిబిటీ టెస్ట్ వన్ అంటాం మరి సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటాం మరి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వన్లో వంద మార్కులకు గాను మనకి ప్రశ్నాపత్రము అనేది ఉంటుంది మరి ఈ వంద మార్కులకు సంబంధించి ఏ ఏ అంశాలు ఉంటాయి అనేది మనం పరిశీలిస్తే ఈ వంద మార్కులను కూడా ప్రధానంగా మనకు మూడు కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగింది ఈ మూడు కేటగిరీల్లో మొదటి కేటగిరీ మ్యాథమెటిక్స్ అంటాడు ఈ మ్యాథమెటిక్స్లో అర్థమెటిక్స్తో పాటుగా మ్యాథమెటిక్స్ కూడా ఓ ముప్పై మార్కులకు గాను మనకు వస్తుంది మరి రెండవ అంశంగా రీజనింగ్ అనేది ఉంటుంది మరి ఈ రీజనింగ్ కూడా ముప్పై మార్కులకు ఉంటుంది మరి మూడవ అంశంగా జనరల్ అవేర్నెస్ అన్నాడు ఇక్కడ జనరల్ అవేర్నెస్కి జనరల్ స్టడీస్కి కాస్త డిఫరెన్స్ అనేది ఉంటుంది చూడండి జనరల్ స్టడీస్ అంటే మనం డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది చదువుతాం అయితే జనరల్ అవేర్నెస్ అంటే అక్కడ అవగాహన సంబంధితమైన అంశాల గురించి మనం ప్రధానంగా చర్చించాలి మరి ఈ జనరల్ అవేర్నెస్లో నలభై మార్కులకి మనకు ప్రశ్నపత్రం తయారు చేయడం జరుగుతుంది అయితే ఈరోజు మనం ఈ జనరల్ అవేర్నెస్లో ఏ విధమైన ప్రశ్నలు వస్తాయి గతంలో జరిగినటువంటి ఈ ఆర్ఆర్బికి సంబంధించి ఏ విధమైన ప్రశ్నలు వచ్చాయి మరి ఈ ప్రశ్నలు ప్రస్తుతం మనకి ఏ విధంగా రాబోతున్నాయి దానికి కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా జోడించబోతున్నాడు ఇట్లాంటి అంశాలన్నీ కూడా మన ఈ వీడియోలో చాలా విపులీకరంగా చర్చిద్దాం మరి ఆర్ఆర్బి ఎన్టీబీసీకి సంబంధించి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రధాన అంశం జనరల్ అవేర్నెస్ చూడము జనరల్ అవేర్నెస్ ఈ జనరల్ అవేర్నెస్కి సంబంధించి నలభై మార్కులు అనే మనకి రావడం జరుగుతుంది అయితే మరి ఈ జనరల్ అవేర్నెస్లో ప్రధానంగా మనం ఏ ఏ అంశాలను ఇక్కడ మనం డిస్కస్ చేస్తామో చూస్తే జనరల్ అవేర్నెస్లో ప్రధానంగా ఇండియన్ హిస్టరీ మరి ఇండియన్ హిస్టరీతో పాటుగా జాగ్రఫీ అండ్ పోలిటీ సైన్స్ ఉంటుందండ మళ్ళీ ఈ సైన్స్లో ఫిజికల్ సైన్స్ అండ్ బయోలాజికల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనకి జనరల్ అవేర్నెస్లో ఉంటాయి మరి ఈ జనరల్ అవేర్నెస్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ జాగ్రఫీ మరి ఈ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు మనం ప్రధానంగా చర్చిద్దాం అందులో భాగంగా మనం ఈ రోజున భారతీయ రైల్వేలకు సంబంధించిన అంశాలనేవి చూద్దాం మరి ఈ భారతీయ రైల్వేలకు సంబంధించిన అంశాలను మనకి ఎగ్జామ్లో ఏ విధంగా అడిగే అవకాశం ఉందో ఒక్కసారి మనం చూస్తే అందులో అసలు ఏ ఏ టాపిక్స్ మీద మనకి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అనేది మనం చూస్తే ఈ భారతీయ రైల్వేలకు సంబంధించిన చరిత్ర అనేది మనం చదవాలి అసలు భారతదేశంలో రైల్వే వ్యవస్థ అనేది ఏ విధంగా మనకి మార్పు చెందుతూ వస్తుంది ఆ పరిణామక్రమం అనేది మనం చూడాలి ఆ పరిణామక్రమంతో పాటుగా మనం చూస్తే భారతదేశంలో రైల్వే జోనులకు సంబంధించినటువంటి అంశాలు పరిశీలించాలి ఆ రైల్వే జోనుల తరువాత మనం చూస్తే ఈ రైల్వేలకు సంబంధించిన రైల్వే గేజ్లు అనే వాటి గురించి కూడా మనం నేర్చుకోవాలి దాని నుంచి కూడా గతంలో మనకి ప్రశ్న అడగడం జరిగింది మరివి కాకుండా కొన్ని ప్రత్యేకమైన రైళ్ళు ఏమైనా ఏర్పాటు చేస్తే ఆ ప్రత్యేకమైనటువంటి రైళ్ళ గురించి మనం మాట్లాడుతాం మరి వీటితో పాటుగా యునెస్కో మనకి అంతర్జాతీయ సంస్థల్లో భాగంగా యునెస్కో అనే సంస్థ ఉంటుందమ్మా ఐక్యరాజ్యసమితి యొక్క విభాగం ఆ యునెస్కో గుర్తించినటువంటి రైల్వేలు ఏమైనా ఉన్నాయా అనే మనం చూస్తాం ఇవి కాకుండా కరెంట్ అఫైర్స్లో రైల్వేలకు సంబంధించి ఇటీవల కాలంలో ఏమైనా మార్పులు తీసుకొస్తే ఆ మార్పుల గురించి కూడా మనం చర్చించాలి సో ఇది రైల్వేలకు సంబంధించి మనం నేర్చుకోబోయేటటువంటి ప్రధానమైన అంశాలు ఇక్కడ ప్రధానంగా ఈ కరెంట్ అఫైర్స్ను కూడా జాగ్రత్తగా ఈ టాపిక్కి యాడ్ చేసుకుంటూ మనం చదవాలి మరి భారతదేశంలో ఈ రైల్వేలు యొక్క పరిణామక్రమం మనకి ఏ విధంగా జరిగింది అనేది మనం చూస్తే మరి ఈ రైల్వేలకు సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అసలు రైల్వే లైన్ అనేది ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రపంచంలో మొట్టమొదటి రైలు అనేది మనకు నడిచిందమ్మా పద్దెనిమిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడున ఏ రెండు ప్రాంతాల మధ్య అంటే డార్లింగ్ టన్ టు స్టాక్ టన్ ఈ డార్లింగ్ టన్ టు స్టాక్ టన్ అనేటటువంటి ప్రాంతాల మధ్యలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రైలు అనేది మనకు నడిచిందని చెప్తాం మరి భారతదేశం పరంగా చూస్తే భారతదేశంలో మొట్టమొదటి రైలు ఎప్పుడు నడిచింది అంటాడు మరి భారతదేశంలో మొట్టమొదటి రైలుగా మనం ఏ ఇయర్లో తీసుకుంటాము అంటే పద్దెనిమిది వందల యాభై మూడు ఏప్రిల్ పదహారవ తేదీన మనం తీసుకుంటాం భారతదేశంలో మొట్టమొదటి రైలు ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల యాభై మూడు ఏప్రిల్ పదహారవ తేదీన మనకి తానేటు ముంబై ఈ ప్రాంతాల మధ్యలో ఓ ముప్పై నాలుగు కిలోమీటర్ల పొడవులో మొదటి రైలు అనేది మనకు నడిచిందిగా తీసుకుంటారు అయితే వాస్తవానికి భారతదేశంలో ఈ రైలు కన్నా ముందు మనకు ఒక గూడ్స్ రైలు అనేది నడిచిందండి మరి భారతదేశంలో నడిచిన మొట్టమొదటి గూడ్స్ రైలు పద్దెనిమిది వందల యాభై ఒకటి డిసెంబర్ ఇరవై రెండవ తేదీన భారతదేశంలో మొట్టమొదటిసారిగా గూడ్స్ రైల్ అనేది మనకు నడిచింది ఈ గూడ్స్ రైల్ అనేది రూర్కీ ప్రాంతంలో నిర్మాణ సామాగ్రితో నడిచిందని చెప్తాం అయితే మనకి పర్టికులర్గా భారతదేశంలో మొదటి గూడ్స్ రైల్ అన్నప్పుడు మాత్రమే పద్దెనిమిది వందల యాభై ఒకటి డిసెంబర్ ఇరవై రెండు అనేది మనం తీసుకుంటాం అలా కాకుండా భారతదేశంలో మొదటి రైలు ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల యాభై మూడు ఏప్రిల్ పదహారవ తేదీని మనం తీసుకోవాలి మరి భారతదేశంలో ఏర్పాటు చేసిన ఈ మొదటి రైలు అనేది మనకి ఏ తీర ప్రాంతంలో ఉందో ఒక్కసారి మనం చూస్తే తానే టు ముంబై అన్నాం సో ఈ ముంబై టు తానే లేదా తానే టు ముంబై అనేది మనం చూస్తే ఇట్లా ఈ పశ్చిమ తీరంలో మనకు ఉందండి సో ఇండియాలో మొట్టమొదటి రైలును మనం చూస్తే ఏ తీరంలో ఏర్పాటు చేశారు అంటే పశ్చిమ తీరంలో మనకి రైలు అనేది ఏర్పాటు చేశారు సో అట్లా కాకుండా మనకి ప్రశ్న తూర్పు తీరంలో మనకి మొదటి రైలు ఎప్పుడు ఏర్పాటు చేశాడని అడగచ్చు ఎందుకంటే ఇండియాలో ఫస్ట్ ఏర్పాటు చేసిన రైలు అంటే ముంబై టు తానే అనేది మనం చెప్తాం ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో మనకి ఏర్పాటు చేశారని అది పశ్చిమ తీరంలో ఉంది కాబట్టి ఈ తూర్పు తీరంలో మొదటి రైలు మనకి ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటాడు ఈ తూర్పు తీరంలో తూర్ తూర్ మొదటి రైలు అనేది పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో హౌరా టు హుగ్లీ అనే ప్రాంతాల మధ్యలో మనకి ఏర్పాటు చేయడం జరిగింది అనేది చెప్పాలి అంటే పర్టికులర్గా తూర్పు తీరంలో రైలు అన్నప్పుడు మాత్రం హౌరా టు హుగ్లీ ప్రాంతాల మధ్యలో వేశారని చెప్పాలి అలా కాకుండా సౌత్లో మనం తీసుకుందాం దక్షిణ భారతదేశంలో మరి దక్షిణ భారతదేశంలో మొదటి రైలు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వేయడం జరిగింది అంటే ఈ తమిళనాడులో మనకి వేయి సరాప్తి వేయి సరాప్తి అంటే మద్రాస్ లేదా చెన్నై అనేది మనం చెప్పొచ్చు అక్కడి నుంచి వల్లజా రోడ్ వల్లజా రోడ్ అంటే మనం ఆర్కాట్ అంటాం ఈ ప్రాంతాల మధ్యలో మనకి వేయడం జరిగిందని చెప్పాలి ఇది మనకి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో వేశారండి మరికపోతే ఇప్పుడు నార్త్లో చూద్దాం మరి నార్త్ ఉత్తర భారతదేశంలో మొదటి రైలు ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లో మనకి వేయడం జరిగింది అలహాబాద్ టూ కాన్పూర్ ప్రాంతాల మధ్యలో మనకి వేయడం జరిగిందనేది చెప్పాలి అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం సాధారణంగా చదివేటప్పుడు భారతదేశంలో మొదటి రైలు గురించి మాత్రమే మనం మాట్లాడుతాం మరి భారతదేశంలో మొదటి రైలు అన్నప్పుడు అందరికీ మనకు తెలుసు ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఏప్రిల్ సిక్స్టీన్త్ ఇక్కడ మహారాష్ట్రలో ముంబై టు తానే ప్రాంతాల మధ్యలో అయితే అది పర్టికులర్గా పశ్చిమ తీరంలో ఉంది కాబట్టి తూర్పు తీరంలో మొదటి రైలు అంటే హౌరా టు హుగ్లీ దక్షిణ భారతదేశంలో మొదటి రైలు అంటే వెయ్యి శరాబ్తి టు వల్లజా రోడ్ నార్త్ ఇండియాలో మొదటి రైలు అంటే అలహాబాద్ టు కాన్పూర్ ప్రాంతాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఇవి ఇండియాలో ఫస్ట్ 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 ఆ తరువాత మనం చూస్తే ఈ భారతదేశంలో మొదటి భూగర్భ రైలు మరి భారతదేశంలో మొదటి భూగర్భ రైలు అనేది ఎప్పుడు వేయబడింది అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో వేయబడింది అండర్ గ్రౌండ్ ట్రైన్ కూడా భారతదేశంలో ఉన్నాయి ఎప్పుడు మనకి వేయబడింది అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ మరి మొదటి భూగర్భ రైలు అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే డమ్ టు తాలీగంజ్ అనేటటువంటి ప్రాంతాల మధ్యలో వేయడం జరిగింది అంటే మొదటి భూగర్భ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే డమ్ టు తాలీగంజ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ మరి భారతదేశంలో మొదటి ఎలక్ట్రికల్ ట్రైన్ అంటాం ఫస్ట్ ఎలక్ట్రికల్ ట్రైన్ అనేది నైన్టీన్ ట్వంటీ నైన్లో మనకి వేయడం జరిగింది మరి మొదటి ఎలక్ట్రికల్ ట్రైన్ పేరు ఏమిటి అంటే దక్కన్ క్వీన్ ఈ దక్కన్ క్వీన్ అనే పేరుతో తొలి ఎలక్ట్రికల్ రైలు అనేది మనకి స్టార్ట్ చేయబడింది ఈరోజు అనేది ఎక్కడ ఉంది అంటే పూనా టు కళ్యాణి అనే ప్రాంతాల మధ్యలో మనకు ఉందని చెప్పాలి అలాగే భారతదేశంలో ఫస్ట్ మెట్రో రైలు మరి ఫస్ట్ మెట్రో రైలు అనేది ఇండియాలో ఎక్కడ అంటే కలకత్తా మెట్రో రైలు అంటే మనం నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మనకు ఏర్పాటు చేశారు ఈరోజున కలకత్తా ఢిల్లీ హైదరాబాద్ ముంబై బెంగళూరు నగరాలు ఇవన్నీ కూడా మనకి మెట్రో లైన్లు కలిగినటువంటి ప్రధాన నగరాలు సో ఇట్లాంటి మెట్రో రైళ్ళు మొదటిసారిగా మనకి ఎక్కడ వేశారు అంటే కలకత్తాలో వేయడం జరిగింది మరకపోతే భారతదేశంలో మోనో రైలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది మరి భారతదేశంలో మొదటి మోనో రైలు రెండు వేల పద్నాలుగులో ముంబైలో ఏర్పాటు చేయడం జరిగిందండి మరి ముంబైలో ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే వాడాలా అనే ప్రాంతం నుంచి చెంబూరు అనే ప్రాంతాల మధ్యలో మొదటి మోనోరైల్ భారతదేశంలో ఏర్పాటు చేశాడు మరి నిర్ దీన్ని నిర్మించినటువంటి సంస్థ ఏది అంటే ఎంఎంఆర్డిఏ మనకు ముంబైలో మోనోరైల్ నిర్మించిన సంస్థ ఎంఎంఆర్డిఏ ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అనేటటువంటి ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇండియాలో మొదటి మోనో రైలును కూడా ఈ ముంబై ప్రాంతంలో మనకి ఏర్పాటు చేశారు మరి ఈ రైల్వే మార్గాల పరంగా మనం చూసినట్లయితే ప్రపంచ మొత్తం రైల్వే నెట్వర్కింగ్లో భారతదేశము అనేది నాలుగవ స్థానంలో ఉందండి అంటే రైలు మార్గాల పరంగా ప్రపంచ దేశాలను పరిశీలిస్తే ఈ ప్రపంచ దేశాల్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే నాలుగవ స్థానంలో మరి భారతదేశం కన్నా రైలు మార్గాలు ఎక్కువగా ఉన్న దేశాలు మనం చూస్తే సింపుల్గా ఏఆర్సి అని గుర్తుపెట్టుకోండి అవి భారతదేశం కన్నా ఎక్కువగా ఉన్నటువంటి రైలు మార్గాలు ఎక్కువగా ఉన్న దేశాలు ఏ అంటే అమెరికా ఆర్ అంటే రష్యా సి అంటే చైనా అమెరికా రష్యా చైనా ఆ మూడు దేశాల తరువాత రైలు మార్గాలు ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఏది అంటే భారతదేశం భారతదేశం యొక్క స్థానం నాలుగవ స్థానంగా మనం చెప్పాలి అయితే ఈ రైల్వేలకు సంబంధించి ఈ చారిత్రక అంశాలు మనం చూస్తున్నప్పుడు ఈ బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో రైల్వేలకు సంబంధించి రైల్వే బోర్డులు ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే పంతొమ్మిది వందల ఐదులో మొదటిసారిగా మనకి రైల్వే బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది ఆ తరువాత బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో పరిణామం చూస్తే ఈ రైల్వేల మీద అధ్యయనం కోసం పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో అక్వర్త్ అనే కమిటీని కూడా వేయడం జరిగింది మిచెల్ అక్వర్త్ అంటాం ఆయన్ని ఆయన అధ్యక్షతన అక్వర్త్ కమిటీ అని ఒక కమిటీని నియమించారు అంటే రైల్వేల యొక్క అభివృద్ధి కొరకు ఎటువంటి మార్పులు తీసుకురావాలని చర్చించడానికి లేదా అధ్యయనం చేయడానికి రూపొందించిన కమిటీ ఏది అంటే అక్వర్త్ కమిటీ మరి అక్వర్త్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు భారతదేశంలో తొలిసారిగా రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేశారని అలా రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ నుంచి ఎప్పుడు వేరు చేశారు అంటాడు మరి మొదటిసారిగా సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను ఎప్పుడు వేరు చేశారు అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో తొలిసారిగా రైల్వే బడ్జెట్ సెపరేట్గా ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ రోజున మనం చూస్తే మన దేశంలో మరలా ఈ రైల్వే బడ్జెట్ని తీసుకెళ్ళి సాధారణ బడ్జెట్లో విలీనం చేశారు అది కరెంట్ అఫైర్స్ని మనం యాడ్ చేయడం మరి ఈ రైల్వే బడ్జెట్ను ఎప్పటి నుంచి మరలా సాధారణ బడ్జెట్లోకి మార్చేశారు అనేది మనం పరిశీలిస్తే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో బిబేక్ దాబ్రాయ్ ఈ బిబేక్ దాబ్రాయ్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు ఏం చేశారు అంటే మరలా రైల్వే బడ్జెట్ అనే దాన్ని తీసుకెళ్ళి సాధారణ బడ్జెట్లో మనకు కలిపివేయడం జరిగిందని అంటే ఇప్పుడు రైల్వే బడ్జెట్ల పరంగా చివరి రైల్వే బడ్జెట్ ఏది అంటే రెండు వేల పదహారు అనేది మనం చెప్పాలి మనకి రైల్వే బడ్జెట్ల పరంగా మొదటిసారిగా రైల్వే బడ్జెట్ ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఎవరి యొక్క సిఫార్సుల మేరకు రైల్వే బడ్జెట్ను వేరుపరిచారు అంటే అక్వర్త్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు మరి చివరి రైల్వే బడ్జెట్ ఏది అంటే రెండు వేల పదహారుదే చివరిది ఎందుకంటే రెండు వేల పదిహేడులో ఆ రైల్వే బడ్జెట్ను మరలా సాధారణ బడ్జెట్లో కలిపాడు ఎవరి యొక్క సిఫార్సుల మేరకు అంటే బిబేక్ దేబ్రాయ్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు కలిపేశారని చెప్పాలి ఇకపోతే భారతీయ రైల్వేల చిహ్నంగా మనం చూస్తే ఇది మనకి భారతీయ రైల్వేల చిహ్నం అండ్ మస్కట్గా దీన్ని చెప్తాం ఆ మస్కట్ పేరు ది గార్డ్ అంటాడండి భారతీయ రైల్వేల చిహ్నము లేదా మస్కట్ పేరు ఏంటి అంటే బోల్ ది గార్డ్ బోల్ ది గార్డ్ అంటే ఒక లాంతరు పట్టుకున్న ఏనుగు పిల్ల అంటాం అయితే ఇప్పుడు ఈ భారతీయ రైల్వేల చిహ్నంలో మనం కరెక్ట్గా పరిశీలించినట్లయితే ఇట్లా మనకు కొన్ని నక్షత్రాలు అనేవి ఉంటాయి అలా భారతీయ రైల్వే చిహ్నంలో ఉన్నటువంటి ఈ నక్షత్రాలు దేనికి అంటే రైల్వే జోనులను చూసిస్తాయి ఆ నక్షత్రాలు దేన్ని చూసిస్తాయి అంటే రైల్వే జోనులు మనకు చూసిస్తాయి అంటే ఇప్పుడు మనకి రైల్వే జోనులు అనేవి చూస్తే వాస్తవానికి మనకి పదిహేడు ఉండేవి కానీ దానికి ఒకటి కలపడం జరుగుతుంది ఎందుకు అంటే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఒక నూతన రైల్వే జోన్ మనకి ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయంటే పద్దెనిమిది రైల్వే జోన్లు ఉన్నాయని చెప్పాలి అయితే ఇప్పుడు మనకు అడిగే ప్రశ్నలు ఏమడుగుతాడు అంటే ఆ రైల్వే జోన్ యొక్క పేర్లు వాటి యొక్క ప్ర ప్రధాన కార్యాలయాలు ఎక్కడున్నాయో అడుగుతాడు ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంటే అడిగే అవకాశం ఉన్నటువంటిది ఓసారి మనం ఈ రైల్వే జోనులకు సంబంధించినటువంటి అంశాలని ఓ డయాగ్రామ్లో మనం చూద్దాం మీరు ఈ డయాగ్రామ్లో కొన్ని డైరెక్షన్స్ చూసుకోండి ఆ డైరెక్షన్స్ పరంగా చూస్తే దీనిని మనం ఉత్తర అంటాం ఉత్తర ఇది మనకి దక్షిణ ఇది తూర్పు ఇది పడమర ఇవి మనకి ప్రధాన దిక్కులు సో ఈ ప్రధాన దిక్కుల పరంగా ముందు మనం పరిశీలిద్దాం ఆ ప్రధాన దిక్కుల యొక్క రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయాలు చూస్తే ఇది ఉత్తర రైల్వే ఆ ఉత్తర రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉందనేది మనం చెప్తాం ఇకపోతే ఇది దక్షిణ రైల్వే ఆ దక్షిణ రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే చెన్నైలో ఉంటుందండి ఇది మనకి తూర్పు రైల్వే ఆ తూర్పు రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం కలకత్తాలో మనకుంది మరిటి వైపు చూస్తే పశ్చిమ రైల్వే ఈ పశ్చిమ రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ముంబై ఆ ముంబైలో ఉన్నటువంటి దీనిని చర్చ్ గేట్ అనొచ్చు ఇవి ప్రధాన దిక్కుల పరంగా రైల్వే జోన్లు గుర్తుపెట్టుకోని విధానం ముందు ఎట్లా ప్రధాన దిక్కులు తీసుకోండి ఆ తర్వాత ప్రధాన దిక్కుల యొక్క మధ్య భాగాలు చూడండి మరి ప్రధాన దిక్కుల యొక్క మధ్య భాగాలు అనే మనం చూస్తే ఇది ఉత్తర దిక్కు దీన్ని ఉత్తర మధ్య అంటాం మరి ఉత్తర మధ్య రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం మనకు ఎక్కడుంది అంటే అలహాబాదులో ఉందండి ఉత్తర మధ్య యొక్క ప్రధాన కార్యాలయం అలహాబాద్ మరి దక్షిణ మధ్య రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడుంది అంటే సికింద్రాబాద్ మరి ఇది తూర్పు ఈ తూర్పు మధ్య యొక్క ప్రధాన కార్యాలయం హాజీపూర్ మనకు హాజీపూర్ అంటే బీహార్ రాష్ట్రం మరి ఇటువైపు మనం చూస్తే పశ్చిమ మధ్య ఈ పశ్చిమ మధ్య యొక్క రైల్వే కేంద్రం చూస్తే జబల్పూర్లో ఉంటుందండి మరి జబల్పూర్ అంటే మధ్యప్రదేశ్ ఇవి ప్రధాన దిక్కుల యొక్క మధ్య భాగంలో ఉండేటటువంటి రైల్వే జోన్లు మరి అన్నింటికన్నా మధ్య అంటే సెంట్రల్ రైల్వే లేదా మధ్య రైల్వే అంటాం మనం ఆ మధ్య రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం కూడా ముంబైలో ఉంటుంది దానినే వీటి లేదా సిఎస్టి అనే పేర్లతో పిలుస్తారు ప్రాచీన కాలంలో విక్టోరియా టెర్మినల్ లేదా ప్రస్తుతం ఛత్రపతి శివాజీ టెర్మినల్ అనేటటువంటి పేరుతో మనకు పిలుస్తారు ఇవి మధ్య రైల్వేల యొక్క ప్రధాన కార్యాలయాలు ఇప్పుడు మనం మూలల పరంగా చూద్దాం ఆ మూల ఏంటి ఆ మూలలో ఉన్న రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్ ఏంటి అనేది మనం చూస్తే మరి ముందుగా నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య రైల్వే మరి ఈశాన్య రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే మనకు ఉంటుంది మరి గ్వారక్పూర్ అంటే ఉత్తరప్రదేశ్ మరి ఇటువైపు మనం చూస్తే నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం మరి వాయువ్య రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం మనం చూస్తే జైపూర్లో ఉంటుంది జైపూర్ అంటే రాజస్థాన్ మరి ఇక్కడ మనం చూస్తే సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్ అంటే మనకి నైరుతి ఈ నైరుతి రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే హుబ్లీ అనాలి హుబ్లీ హుబ్లీ అంటే కర్ణాటక మనకి బెంగళూరు సమీపంలో హుబ్లీ అనేది ఉంటుంది మరొటి వైపు చూస్తే సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం మరి ఆగ్నేయ రైల్వేల యొక్క ప్రధాన కార్యాలయం కూడా కలకత్తా ఈ కలకత్తాలో దీనిని గార్డెన్ రీచ్ అనొచ్చు పర్టికులర్గా గార్డెన్ రీచ్ అనే పేరుతో పిలుస్తాం సో ఇక్కడ ఈ ఆగ్నేయంలో మరలా మధ్య ఉంటుంది సౌత్ ఈస్ట్ సెంట్రల్ ఆగ్నేయ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఈ ఆగ్నేయ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం బిలాస్పూర్ అనేది మనకు వస్తుంది అది మనకి ఛత్తీస్గఢ్లో ఉందండి సో ఇవి మూలల పరంగా మనం చూసినప్పుడు దిక్కుల పరంగా మనం చూస్తే నాలుగు వచ్చాయి మధ్య 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 అనేది మనం చూసినప్పుడు ఐదు వచ్చాయి మూలల్లో మనకు నాలుగు ఒక మూలకి మధ్య అనేది వచ్చింది ఐదు 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 పది నాలుగు పద్నాలుగు ఇంకా మనకు నాలుగు రైల్వే జోన్ని ప్రత్యేకంగా మనం చూస్తే ఆ నాలుగింటిలో ఈశాన్య సరిహద్దు రైల్వే మీకు నార్త్ ఈస్ట్రన్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ అంటాం ఈ ఈశాన్య సరిహద్దు రైల్వే మాలేగావ్ అనొచ్చు మనకి ఈశాన్య రాష్ట్రాల కోసం ఏర్పాటు చేసిన రైల్వే జోన్ అమ్మా మాలేగావ్ లేదా గౌహతి అస్సాంలో మనకు ఉంది ఇకపోతే నెక్స్ట్ తూర్పు తీర రైల్వే ఈస్ట్ కోస్ట్ రైల్వే అంటాం ఈ తూర్పు తీర రైల్వే భువనేశ్వర్లో ఉంది ప్రధాన కార్యాలయం భువనేశ్వర్ అంటే మనకి ఒడిస్సా ఇకపోతే నెక్స్ట్ కోల్కత్తా మెట్రోపాలిటన్ రైల్వే కోల్కత్తా మెట్రోపాలిటన్ రైల్వే అంటాడు మెట్రోలకు సంబంధించినది ఇది కూడా మనకి కలకత్తాలో ఉంది మరి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో పద్దెనిమిదవ రైల్వే జోన్గా మనకి ఏర్పాటు చేసినటువంటి రైల్వే జోనే దక్షిణ కోస్తా రైల్వే సౌత్ కోస్టల్ రైల్వే అంటాం ఈ సౌత్ కోస్టల్ రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉందం ఇవి భారతదేశంలో ఏర్పాటు చేయబడినటువంటి పద్దెనిమిది రైల్వే జోన్లు మరి ఈ పద్దెనిమిది రైల్వే జోనుల్లో అత్యంత పురాతనమైనది అంటే మొదటిగా మనకి ఏర్పాటు చేసినది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సో పురాతనమైన రైల్వే జోన్ లేదా మొట్టమొదటి ఏర్పాటు చేసిన రైల్వే జోన్ ఏది అంటే చెన్నై అది మనకి దక్షిణ రైల్వే చెప్పాలి మరి చివరిగా ఏర్పాటు చేసిన రైల్వే జోన్ ఏది అంటే దక్షిణ కోస్తా విశాఖపట్నం మరి ఈ పద్దెనిమిది రైల్వే జోనుల్లో కూడా అతి పెద్ద రైల్వే జోన్ ఏది అంటాడు మరి రైల్వే జోనుల్లో పెద్దది ఏది అంటే ఉత్తర రైల్వే జోన్ అనేది మనం చెప్తాం న్యూఢిల్లీలో మనకు ఉందని చెప్పవచ్చు మరి రైల్వే జోన్లో మనకి చిన్నది ఏది అంటే కలకత్తా మెట్రోపాలిటన్ రైల్వే కలకత్తా అనేది మనం చెప్తాం ఒకవేళ అది మెట్రోపాలిటన్ కాబట్టి ఆ పదం మనకు ఆప్షన్లో ఇవ్వకపోతే ఈశాన్య సరిహద్దు రైల్వే మాలేగావ్ అనే పేరు మనం చెప్పాలి అది అది చిన్న రైల్వే జోన్గా వస్తుంది మరకపోతే భారతదేశంలో రైల్వే జోన్లు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటాడు మీరు ఒక్కసారి చూస్తే పద్దెనిమిదిలో రైల్వే జోన్లు ఎక్కువ చూడండి తూర్పు రైల్వే కలకత్తా ఆగ్నేయ రైల్వే కలకత్తా కోల్కత్తా మెట్రోపాలిటన్ కలకత్తా అంటే మనకి రైల్వే జోన్లు ఎక్కువగా ఉన్న నగరం ఏది అంటే కలకత్తా మరి రాష్ట్రం పరంగా చూస్తే పశ్చిమ బెంగాల్ అనేది వస్తుంది ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి రైలు మార్గాల పరంగా పొడవు ఎక్కువగా ఉన్న రైలు మార్గాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్లో వస్తాయి రైల్వే జోనులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే వెస్ట్ బెంగాల్ నగరం ఏది అంటే కలకత్తా అనేది మనం చెప్పాలి ఇది రైల్వే జోనులకు సంబంధించినటువంటి అంశాలు మరి భారతదేశంలో ఈ పద్దెనిమిది రైల్వే జోన్లతో పాటుగా ఒక ప్రత్యేకమైనటువంటి రైల్వే జోన్ మనకుంది అది ప్రైవేట్ రంగంలో నిర్మించినటువంటి రైల్వే జోన్గా మనం చెప్తాం మరి ఆ ప్రత్యేకమైనటువంటి రైల్వే జోన్ పేరు అనేది మనం చూస్తే కొంకన్ రైల్వే అంటారండి మరి కొంకణ్ రైల్వే యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ప్రైవేట్ ఆధీనంలో నిర్మించబడినటువంటి మొదటి రైల్వే జోన్గా మనం చెప్తాం మరి ఈ కొంకణ్ రైల్వే అనేది మనకి ఎప్పుడు ఏర్పాటు అయింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో కొంకణ్ రైల్వే అనేటటువంటిది మనకి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కొంకణ్ రైల్వే ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఈ భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో పశ్చిమ కనుమలు అనే ఉన్నాయి చూడండి ఈ పశ్చిమ కనుమలు అంటే హిల్ ఏరియా ఇదంతా కూడా ఆ పశ్చిమ కనుమల ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైనటువంటి రైల్వే జోనే కొంకణ్ రైల్వే జోన్ అయితే ఈ కొంకణ్ రైల్వే జోన్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా నలభై తొమ్మిది శాతం మాత్రమే ఉంటుంది యాక్చువల్గా రైల్వేలు అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటాయి కానీ ఈ కొంకణ్ రైల్వే మాత్రము కేంద్ర ప్రభుత్వం నలభై తొమ్మిది శాతం మాత్రమే పెట్టుబడులు పెట్టింది ఆ రిమైనింగ్ యాభై ఒక్క శాతం కూడా ఏ ఏ రాష్ట్రాలు కలిగి ఉన్నాయంటే ఆ పశ్చిమ తీరంలో ఉన్న రాష్ట్రాలు మనం చెప్పవచ్చు అవి మనకి మహారాష్ట్ర కర్ణాటక గోవా కేరళ ఈ నాలుగు రాష్ట్రాలు కూడా ఉమ్మడిగా మనకు పెట్టుబడి పెట్టాయి అయితే మనకి ఇక్కడ ప్రశ్న అడిగే విధానం కొంకణ్ రైల్వేలో ఏ ఏ రాష్ట్రాలు భాగస్వామిగా ఉన్నాయంటే మహారాష్ట్ర కర్ణాటక గోవా కేరళ మరి కొంకణ్ రైల్వే మార్గాలు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు మనకు నిర్మించబడ్డాయి అంటాడు ఎందుకంటే అది కంప్లీట్గా పర్వత ప్రాంతాల్లో స్వరంగాలతో కూడినటువంటి రైల్వే మార్గం మరి కొంకణ్ రైల్వే మార్గం అనేది మహారాష్ట్రలో రోహా అనేటటువంటి ప్రాంతం నుంచి కర్ణాటకలో మంగుళూరు అనేటటువంటి ప్రాంతం వరకు మనకు నిర్మించడం జరిగింది చూడండి అక్కడ మార్గాలు చూస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయంటే రోహా నుంచి మంగుళూరు ప్రాంతాల మధ్యలో మార్గాలు ఉన్నాయి మరి కొంకణ్ రైల్వే మార్గాల్లో చూడండి మీకు కేరళలో మార్గం లేదు అక్కడ అంటే కొంకణ్ రైల్వే జోన్లో లేదా కొంకణ్ రైల్వేలకు సంబంధించి పెట్టుబడులు పెట్టినప్పటికీ ఏ రాష్ట్రంలో మనకి మార్గాలు లేవు అంటే కేరళ రాష్ట్రంలో మార్గాలు లేవని చెప్పాలి ఇకపోతే ఈ కొంకణ్ రైల్వేలో ఈ మహారాష్ట్ర దగ్గర ఒక పొడవైన సొరంగం అనేది ఉంది ఆ సొరంగమే కర్బుడే స్వరంగం పేరు కర్బుడే ఆరున్నర కిలోమీటర్ల పొడవైన స్వరంగం అనేది మనకు కనిపిస్తుంది వాస్తవానికి ఈరోజున భారతదేశంలో పొడవైన స్వరంగం ఏది అంటే జవహర్ టన్నెల్ అంటాం మనం రైల్వేలకు సంబంధించి ఆ జవహర్ టన్నెల్ అనేది సుమారుగా తొమ్మిదిన్నర కిలోమీటర్ల పొడవైనది పర్వత శ్రేణిలో మనకు కనిపిస్తూ ఉంటుంది అది భారతదేశం మొత్తంగా మనం చూస్తే కానీ ఇక్కడ ఓన్లీ కొంకణ్ రైల్వేలో మాత్రమే మనం చూస్తే పొడవైన సొరంగ మార్గం ఏది అంటే కర్బుడే అని చెప్పాలి ఆరున్నర కిలోమీటర్ల పొడవుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది ప్రత్యేకంగా ప్రైవేట్ ఆధీనంలో ఉన్నటువంటి రైల్వే జోన్గా మనం చెప్తాం సుమారుగా ఇక్కడ ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాలు కూడా మనకు నిర్మించారు అనేది చెప్పాలి మరి భారతీయ రైల్వేలకు సంబంధించి మరి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నటువంటి మరొక అంశాన్ని మనం పరిశీలిస్తే యునెస్కో ఇది చాలా ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో మనకు ఎక్కువగా దీనికి సంబంధించింది అడుగుతూ ఉన్నాడు మరి యునెస్కో జాబితాలో చేరినటువంటి భారతీయ రైల్వేలు ఏమైనా ఉన్నాయా ఉంటే ఆ రైల్వేలు ఎప్పుడు యునెస్కో జాబితాలో చేరాయో చూద్దాం మరి యునెస్కో జాబితాలో చేరినటువంటి రైల్వేల్లో మొదటిది డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే అంటాం మనకి డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే అనేది వెస్ట్ బెంగాల్లో ఉందండి ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలోనే మనకి యునెస్కో జాబితాలో చేరి మరి దీని తరువాత మనకి రైల్వేలకు సంబంధించి ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఈ ఛత్రపతి శివాజీ టెర్మినల్ అనేది మనకి మహారాష్ట్ర ముంబైలో ఉంటుంది రెండు వేల నాలుగవ సంవత్సరంలో యునెస్కో జాబితాలో మనకి చేరించి ఆ తరువాత మనం చూస్తే నీలగిరి పర్వత రైల్వే మన నీలగిరి మౌంటైన్ రైల్వే అంటాం తమిళనాడులో మనకు ఉంది ఈ నీలగిరి మౌంటైన్ రైల్వే రెండు వేల ఐదవ సంవత్సరంలో యునెస్కో జాబితాలో మనకు చేరింది ఆ తరువాత మనం చూస్తే కల్కీ సిమ్లా రైల్వే అంటాం మనకి హిమాలయ ప్రాంతాల్లో ఉంది ఇది కూడా ఈ కల్కీ సిమ్లా రైల్వే అనేది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో యునెస్కో జాబితాలో మనకు చేరింది ఇకపోతే మాతరన్ రైల్వే ఈ మాతరన్ రైల్వే అనేది మహారాష్ట్రలో ఉంది రెండు వేల పదవ సంవత్సరంలో మనకి యునెస్కో జాబితాలో చేరే ఇవి యునెస్కో జాబితాలో చోటు సంపాదించుకున్నటువంటి భారతీయ రైల్వేలు మనకి ప్రధానంగా ఐదు రైల్వేలు ఉన్నాయి అవి ఏ ఇయర్స్లో మనకి యునెస్కో జాబితాలో వచ్చారాయి వాటి పేర్లు ఏంటి అవి ఏ స్టేట్స్లో ఉన్నాయి అనే అంశాలు మనం తీసుకోవాలి ఇకపోతే ఈ రైల్వేలకు సంబంధించి ఇంకా మనం ప్రత్యేకంగా చూస్తే మనకి ఈ రైల్వేలకు సంబంధించి సింపుల్గా ఉన్నప్పటికీ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు రైల్వే గేజులకు సంబంధించినటువంటి అంశాలు మరి రైల్వే గేజ్ అసలు గేజ్ అంటే ఏమిటి అంటే పట్టాల మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్నే మనం గేజ్ అని పిలవడం జరుగుతుంది మరి ఈ రైల్వే గేజులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూస్తే మనకి ప్రజెంట్ ఎక్కువగా ఉన్నటువంటి గేజ్ బ్రాడ్ గేజ్ అంటాడు ఈ బ్రాడ్ గేజ్ అనేది వన్ పాయింట్ సిక్స్ మీటర్స్ అనేది మనకు ఉంటుంది ఆ తర్వాత మనం చూస్తే మీటర్ గేజ్ ఈ మీటర్ గేజ్ వన్ మీటర్ అనేది ఉంటుంది ఆ తర్వాత గేజ్ ఈ నేరోగేజ్ జీరో పాయింట్ సెవెన్ సిక్స్ మీటర్స్ అనేది ఉంటుంది మరివి కాకుండా సూపర్ గేజ్ లేదా లైట్ గేజ్ అంటాడు ఈ సూపర్ నేరో గేజ్ లేదా లైట్ గేజ్ జీరో పాయింట్ సిక్స్ వన్ మీటర్స్ అనేది మనకు ఉంటుంది ఇవి మనకి రైల్వే గేజులకు సంబంధించినటువంటి అంశాలు ఒకనొక్క కాలంలో మనం చూస్తే రైల్వేలు ఏర్పాటు చేసిన ప్రారంభంలో మనకి ఎక్కువగా నేరో గేజ్లే ఉండే సో ఈ నేరో గేజులుగా ఉన్నటువంటి ఈ రైలు మార్గాలన్నీ కూడా యూని గేజ్ అంటే అంతా కూడా ఒకే గేజ్ ఉండాలని చెప్పి మనకి బ్రాడ్ గేజ్లుగా మార్చడం జరిగింది అంటే ప్రస్తుతం మనకి ఎక్కువగా ఉన్న గేజ్లు ఏమిటి అంటే బ్రాడ్ గేజ్ అని చెప్తాం మరివి కాకుండా ఇటీవల కాలంలో మనకి మెట్రో రైల్వే వ్యవస్థలు అనేవి వచ్చాయి ఈ మెట్రో రైల్వేలో మనకు ఉపయోగించే గేజ్ ఏది అంటే స్టాండర్డ్ గేజ్ అంటాం మనం మెట్రో రైల్వేలో మనం ఉపయోగించే గేజ్ స్టాండర్డ్ గేజ్ వన్ పాయింట్ ఫోర్ త్రీ ఫైవ్ మీటర్స్ అనేది మనకు ఉంటుంది ఇది మనకి మెట్రో రైల్వేలో ఉపయోగించే గేజ్ అనేది మనం చెప్తాం ఇవి రైల్వే గేజ్లకు సంబంధించినటువంటి అంశాలు ఇకపోతే ఈ రైల్వేలకు సంబంధించి మరి అంశం కూడా మనకి ప్రస్తావించే అవకాశం ఉంది చిట్ట చివరి రైల్వే స్టేషన్లో అంటాం మనం ఇండియాస్ మోస్ట్ రైల్వే స్టేషన్స్ అంటాం మరి భారతదేశాన్ని మనం ఇట్లా తీసుకున్నప్పుడు ఈ ఉత్తర భాగంలో చివరి రైల్వే స్టేషన్గా బారాముల్లా అనేది మనం తీసుకోవాలి ఈ దక్షిణాన చివరి రైల్వే స్టేషన్గా కన్యాకుమారి అనేది మనం తీసుకుంటాం ఎట్లా మనం చూస్తే తూర్పున రివ చివరి రైల్వే స్టేషన్గా లీడో మనకు అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమాన చివరి రైల్వే స్టేషన్గా నలియా గుజరాత్లో మనం ఉందని తీసుకుంటాం సో ఇవి భారతదేశానికి చెట్టు చివరిగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు మరి ఈ అంశం కూడా మనకు మేబీ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా మనం తీసుకోండి ఇది కాకుండా మీరు చూస్తే మనకి ఎక్కువగా మోస్ట్ ఆఫ్ రైల్వే ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే రైల్వే పరికరాల తయారీ అడుగుతాడు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినా అన్నింటిలో కూడా రైల్వేలకు సంబంధించి ప్రశ్న వస్తే ఎక్కువ శాతం మనకు వచ్చేటటువంటి ప్రశ్న ఏది అంటే రైల్వే పరికరాల తయారీ మరి రైల్వే పరికరాలకు తయారీకి సంబంధించి భారతదేశంలో ఆరు ప్రధాన కేంద్రాలు ఉన్నాయమ్మా ఏంట ఆరు ప్రధాన కేంద్రాలు ఒక్కసారి మనం చూస్తే చిత్తరంజన్ లోకోమోటివ్స్ అంటాడు చిత్తరంజన్ లోకోమోటివ్స్ ఇది మనకి పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చేశారు సో ఈ చిత్తరంజన్ లోకోమోటివ్స్ అనేది ప్రారంభంలో స్టీమ్ ఇంజిన్లు అనే వాటిని తయారు చేసేది అయితే మనకి స్టీమ్ ఇంజిన్ అనే వాటిని పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో ఆపివేయడం జరిగింది ఎప్పుడైతే స్టీమ్ ఇంజిన్ అనేవి ఆపివేశారో అప్పటి నుంచి కూడా ఎలక్ట్రికల్ ఇంజిన్స్ అనేవి మనకు వస్తున్నాయి ఆ ఎలక్ట్రికల్ ఇంజిన్లు మనకి తయారు చేస్తున్నటువంటిది ఎక్కడ అంటే చిత్తరంజన్ లోకోమోటివ్స్ అంటాం సో మరి చిత్తరంజన్ లోకోమోటివ్స్ ఎక్కడ ఉంది అంటే వెస్ట్ బెంగాల్లో ఉందని చెప్పాలి మరి రెండవది డీజిల్ లోకోమోటివ్స్ మరి డీజిల్ లోకోమోటివ్స్ ఎక్కడ ఉంది అంటే మనకు ఉత్తరప్రదేశ్లో వారణాసి అనేటటువంటి ప్రాంతం వద్ద ఏర్పాటు చేశారు సో పేరులోనే ఉంది డీజిల్ అనేవి మనకి ఇక్కడ తయారవుతాయండి డీజిల్ ఇంజిన్లు అనేవి మనకి ఇక్కడ తయారవుతాయి ఇకపోతే నెక్స్ట్ డీజిల్ కాంపోనెంట్ వర్క్స్ అంటాం డీజిల్ కాంపోనెంట్ వర్క్స్ అనే పేరుతో ఓ ఫ్యాక్టరీ అనేది మనకు ఉంది మరి ఈ ఫ్యాక్టరీ పంజాబ్లో పాటియాల అనేటటువంటి ప్రాంతం వద్ద మనకు ఏర్పాటు చేశారు మరి పంజాబ్లో పాటియాల వద్ద ఏర్పాటు చేసిన డీజిల్ కాంపోనెంట్ వర్క్స్ ఇక్కడ ఏం తయారు చేస్తారు అంటే ఈ డీజిల్ ఇంజిన్లు తయారు చేసేటప్పుడు అవసరమయ్యేటటువంటి విడి పరికరాలు ఏమైనా ఉంటే ఆ విడి పరికరాలు ఎక్కడ మనకి తయారవుతాయంటే డీజిల్ కాంపోనెంట్ వర్క్స్ పంజాబ్ పాటియాల ఇకపోతే నెక్స్ట్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అంటారు మరి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అనేది తమిళనాడులో పెరంబుదూర్ లేదా పెరుంబూర్ అనే ప్రాంతంలో ఉందండి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో పెరంబుదూర్ లేదా పెరుంబూర్ అనే పేరుతో మనం పిలవచ్చు మరి ఇక్కడ ఏం తయారవుతాయంటే ఏసీ కోచ్లు అనేవి మనకి తయారవుతాయి ఎయిర్ కండిషన్ కోచ్లోనే చూడండి ఆ కోచ్లు తయారవుతాయి అలాగే మీటర్ గేజ్ బ్రాడ్గేజ్కి సంబంధించిన బోగీలు కూడా మనకి ఈ ప్రాంతంలో తయారవుతాయి ఇకపోతే నెక్స్ట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆర్సిఎఫ్ అంటాం మనం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇది మనకి ఎక్కడ ఉంది అంటే పంజాబ్లో కపూర్తల ఈ పంజాబ్లో కపూర్తల అనేటటువంటి ప్రాంతంలో ఉంది ప్యాసింజర్ బోగీలు అనే మనకి తయారు చేస్తారు యాక్చువల్గా ఇక్కడ మీరు కరెంట్ అఫైర్స్లో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ పంజాబ్లో కపుర్తల ఈ ఆర్సీఎఫ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వారు అండ్ ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈరోజు మనం ఎదుర్కొంటున్నటువంటి కరోనా మహమ్మారి ఈ కరోనా మహమ్మారికి ఆసుపత్రులనే మనకు తక్కువగా ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్న ఈ రైల్వే బోగీలనే వెంటిలేటర్స్గా మార్చి తక్కువ ఖర్చుతోనే వెంటిలేటర్స్ ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా మనకు చేపట్టారు అడుగుతాడు జీవన్ వెంటిలేటర్ దాని పేరే జీవన్ వెంటిలేటర్ ఈ కార్యక్రమాన్ని ఎవరెవరు మనకు చేశారు అంటే కపుర్తల ఈ కప్పుర్తలాలో ఉన్నటువంటి ఆర్సీఎఫ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దానికి అప్రూవల్ ఎవరిచ్చారు అంటే ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వీళ్ళ యొక్క ఎప్రూవల్తో ఈ జీవన్ వెంటిలేటర్ అనే పేరుతో అతి తక్కువ ఖర్చుతో అక్కడ ఉన్నటువంటి ఆ రైల్వే బోగీలనే మనకి అక్కడ ఏసీ కూడా ఉంటుంది కాబట్టి వాటిని వెంటిలేటర్స్గా కన్వర్ట్ చేసి ఈ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునే విధంగా తయారు చేయడం జరిగింది అది మీరు జాగ్రత్తగా కరెంట్ అఫైర్స్గా యాడ్ చేసుకోండి ఇకపోతే నెక్స్ట్ ఆరవది వీల్స్ అండ్ యాక్సిల్ ప్లాంట్ అంటాం మనం ఈ వీల్స్ అండ్ యాక్సిల్ ప్లాంట్ అనేది కర్ణాటకలో యలహంక అనే ప్రాంతంలో ఉందమ్మా చక్రాలు అండ్ ఇరుసులు అనేవి ఉంటాయి చూడండి ఆ ఇరుసులు చక్రాలను తయారు చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇట్లా ఈ రైల్వే పరికరాలకు సంబంధించినటువంటి ఈ ఆరు ఫ్యాక్టరీలు ఆ ఫ్యాక్టరీ ఏంటి ఆ ఫ్యాక్టరీ ఎక్కడుంది ఆ ఫ్యాక్టరీలో ఏమేమి తయారవుతున్నాయి సో ఏ ఫ్యాక్టరీలో ఏం తయారవుతున్నాయి ఈ అంశాన్ని మనకు ఎక్కువగా ప్రస్తావించడం జరుగుతుంది దానికి సంబంధించిన కపుర్తుల వాళ్ళ జీవన వెంటిలేటర్ అనే దాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి కరెంట్ అఫైర్స్లో దాని గురించి కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది మరి ఈ రైల్వేలకు సంబంధించి ప్రత్యేకమైన రైళ్ళు కానీ లేదా రైల్వేలకు సంబంధించిన ఏవైనా హైలైట్ పాయింట్స్ కానీ లేదా ఇటీవల కాలంలో రైల్వేలకు సంబంధించిన ఏమైనా ప్రత్యేకమైన అంశాలు ఉంటే ఆ అంశాలన్నీ కూడా ఇక్కడ మనం చూద్దాం మరి ఇక్కడే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏమొచ్చినా లేదా ఇంపార్టెంట్ అంశాలన్నీ కూడా ఒకసారి మనం డిస్కస్ చేస్తే మరి ఈ రైల్వేలకు సంబంధించి భారతదేశంలో చూస్తే భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏదే అంటాడు ఇవన్నీ కూడా రైల్వేలకు సంబంధించిన హైలైట్ పాయింట్స్ అండి మరి భారతదేశానికి సంబంధించి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏది అంటే వివేక్ ఎక్స్ప్రెస్ అంట మనం ఈ వివేక్ ఎక్స్ప్రెస్ అనేది అస్సాంలో దుబ్రీగర్ అనేటటువంటి ప్రాంతం నుంచి తమిళనాడులో కన్యాకుమారి అనేటటువంటి ప్రాంతం వరకు సుమారు నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణం చేస్తారు ఇదివరకు మనకి హింసాగర్ ఎక్స్ప్రెస్ అనేది ఉండేది సో ఆ హింసాగర్ ఎక్స్ప్రెస్ ప్లేస్లో ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏది అంటే వివేక్ ఎక్స్ప్రెస్ అనేది మనం చెప్పాలి మరకపోతే భారతదేశంలో వేగవంతమైన రైలు ఈ విషయంలో చాలామంది పొరబడుతున్నారు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి వేగవంతమైన రైలు అంటే ఇంకా మనం గతిమాన్ ఎక్స్ప్రెస్ అనేది చెప్పాలి మీకు రెండు వేల పదహారవ సంవత్సరంలో నరేంద్ర మోడీ ఓపెన్ చేయడం జరిగింది ఈ గతిమాన్ ఎక్స్ప్రెస్ అనేది నూట అరవై కిలోమీటర్ల వేగంతో నూట అరవై కిలోమీటర్ల వేగంతో మనకి ప్రయాణించడం జరుగుతుంది యాక్చువల్గా దీనికన్నా వేగంగా ప్రయాణించాలని వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే దాని యొక్క స్పీడ్ అనేది రిడ్యూస్ చేశారు మరలా తగ్గించేశారు అంటే ఇప్పటికీ కూడా భారతదేశంలో వేగవంతమైన రైలు ఏది అంటే గతిమాన్ ఎక్స్ప్రెస్ అనేది మనం చెప్పాలి ఎంత స్పీడు అంటే నూట అరవై కిలోమీటర్ల వేగంతో మనకి ప్రయాణిస్తుందని చెప్పాలి అయితే ఇదే భారతదేశంలో గంటకి మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటటువంటి బుల్లెట్ ట్రైన్ను కూడా మనకి గుజరాత్లో అహ్మదాబాద్ నుంచి ముంబై ప్రాంతాల మధ్యలో ఏర్పాటు చేయాలని రెండు వేల పద్నాలుగు బడ్జెట్లో మనకి నిర్ణయించడం జరిగింది సో ఆ ట్రైన్ అనేది మనకి ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రైన్ ఆ బుల్లెట్ ట్రైన్ అనేది వస్తుంది మరి ఎలాగో బుల్లెట్ ట్రైన్ వచ్చింది కాబట్టి ప్రపంచంలో తొలిసారిగా పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో జపాన్లో మనకి బుల్లెట్ ట్రైన్ తయారు చేశారు అంటే మొట్టమొదటిసారిగా బుల్లెట్ ట్రైన్ ఎక్కడ తయారు చేయబడింది అంటే జపాన్ ఎప్పుడు తయారు చేశారు అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు మరి ప్రస్తుతం ప్రపంచంలో వేగవంతమైన రైలు కూడా ఈ జపాన్లోనే గావ్ ఆరు వందల కిలోమీటర్ల వేగంతో మనకి ప్రయాణం చేస్తుందమ్మా అయితే ఇంకా వేగంగా ప్రయాణించే రైలు కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి గంటకి పన్నెండు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైలు కూడా కనుక్కోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే ప్రస్తుతానికైతే వేగవంతమైన రైలు మేవుగా ఆరు వందల కిలోమీటర్లు సో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ తయారు చేసింది అయితే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ జపాన్ ఇండియాలో బుల్లెట్ ట్రైన్ ఎక్కడ ప్రపోజల్ జరిగిందంటే అహ్మదాబాద్ టు ముంబై ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అంటే మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయడం జరుగుతుంది అయితే ఇటీవల కాలంలో భారతదేశంలో రైల్వే వ్యవస్థలోకి ప్రైవేట్ రంగాన్ని కూడా ఆహ్వానించడం జరిగింది ఆ విధంగా భారతదేశంలో చాలా ఇంపార్టెంట్ ఇది కొంతకంటే కాంట్రవర్సీ అయింది కాబట్టి మొట్టమొదటి ప్రైవేట్ రైలు ఏదో అంటాడు మనకి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో తొలి ప్రైవేట్ రైలుగా తేజాస్ ఈ తేజాస్ అనేటటువంటి రైల్ని తొలి ప్రైవేట్ రైలుగా మనకి ఏర్పాటు చేశారు ఇది మనకి లక్నో ఢిల్లీల మధ్యలో ప్రయాణం చేస్తుంది మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ ఈ రైల్ని ప్రారంభించడం జరిగిందమ్మా అంటే భారతదేశంలో మొదటి ప్రైవేట్ రైలుగా మనం దేన్ని చెప్తాము అంటే తేజాస్ అనే దాన్ని మనం చెప్పాలి అది ఎక్కడ వెళ్తుంది అంటే లక్నో టు ఢిల్లీ దానిని స్టార్ట్ చేసింది ఎవరు అంటే యోగి ఆదిత్యనాథ్ అనేది మనం చెప్పాలి ఇంకా ఈ ట్రైన్కి సంబంధించి చూస్తే మరి కరోనా నేపథ్యంలో వలస కార్మికులు ట్రాన్స్పోర్ట్కి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎక్కడెక్కడో వలస ప్రాంతాలకు వెళ్ళిన కార్మికులు తమ సొంత ఇల్లుకి చేరుకోవడానికి అనేక అవస్థలు అనేవి మనకు ఎదుర్కొన్నారు సో ఈ అవస్థలన్నీ కూడా అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక రైల్ని ఏర్పాటు చేసింది అలా ఈ కరోనా సమయంలో వలస కార్మికులను తమ సొంత ప్రాంతాలకు చేర్చడానికి ఏర్పాటు చేసిన ఆ ట్రైన్ పేరే శ్రామిక్ ఎక్స్ప్రెస్ చూసుకోండి జాగ్రత్తగా శ్రామిక్ ఎక్స్ప్రెస్ ఈ శ్రామిక్ ఎక్స్ప్రెస్ అనేది మనకి రెండు వేల ఇరవై మే ఫస్ట్న ఏర్పాటు చేయడం జరిగింది చాలా జాగ్రత్తగా చదవాలి మనం ఆ పేరు కూడా ఎందుకంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్లో కూడా దానికి సంబంధించి మన సెప్టెంబర్ నైన్త్న కొంతమంది చనిపోయారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది సో అందుక ఆ శ్రామిక్ ఎక్స్ప్రెస్ గురించి కూడా మనం నేర్చుకోవాలి ఎందుకు అంటే అది ఏ పర్పస్లో ఆ ట్రైన్ని ఏర్పాటు చేశారు అనేది మనకు తెలియాలి ఇకపోతే భారతదేశంలో ఈ రైల్వేలకు సంబంధించి మనం చూస్తే అసన్సోల్ వద్ద మీకు అసన్సోల్ అనే ప్రాంతం వద్ద రెస్టారెంట్ ఆన్ వీల్స్ రెస్టారెంట్ ఆన్ వీల్స్ అని చెప్పి నూతనంగా రైల్వే వాళ్ళ ఈ పాతమైనటువంటి ఈఎంయు ట్రైన్లు ఉంటాయి మనకి ఎంయుఎంయూ లేదా ఈఎంయూ ట్రైన్స్ అంటాం అర్బన్ టు సబ్ అర్బన్ ప్రాంతాలను కలిపేటటువంటి ట్రైన్స్ ఆ ట్రైన్స్ ఏవైతే మనం ఉపయోగించుకోకుండా ఉన్నాయో వాటిని హోటల్స్గా మార్చి రెస్టారెంట్ అండ్ వీల్స్ అనేటటువంటి ట్రైన్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది అది మొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే అసన్సోల్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది అనేది మనం చెప్పాలి అయితే ఇక్కడ ఎంఈఎంయు లేదా ఈఎంయు అంటే అర్థం ఏమిటని కూడా అంటాడమ్మా మెయిన్ లైన ఎలక్ట్రానిక్ మల్టిపుల్ యూనిట్ మెయిన్ లైన్ ఎలక్ట్రానిక్ మల్టిపుల్ యూనిట్ అంటాడు ఆ బోగీలు ఏవైతే ఉన్నాయో వాటిని హోటల్స్గా మార్చి రెస్టారెంట్ ఆన్ వీల్స్ అనే పేరుతో ట్రైన్ని ఏర్పాటు చేశారు చెప్పాలి అలాగే మనకి ఇటీవల కాలంలో జరిగిన అప్డేట్స్లో పర్యావరణానికి సంబంధించి పర్యావరణం పరిరక్షణ కొరకు భారత రైల్వేలు రోరో అనే ఎక్స్ప్రెస్ని మనకి ఏర్పాటు చేశారు రోరో అంటే అర్థమా రోల్ ఆన్ అండ్ రోల్ ఆఫ్ అని అర్థం వస్తుందమ్మా రోరో అంటే అర్థము రోల్ ఆన్ అండ్ రోల్ ఆఫ్ అంటాడు మరి రోరో ఎక్స్ప్రెస్ అనేది కొంకణ్ రైల్వే వాళ్ళు మొదటిసారిగా ఏర్పాటు చేశారు రోరో ఎక్స్ప్రెస్ ఎవరు ఏర్పాటు చేశారు తొలిసారిగా అంటే కొంకన్ రైల్వే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది మరి రోరో ఎక్స్ప్రెస్ అనేది పర్యావరణ పరిరక్షణ కొరకు ఏర్పాటు చేశారంటున్నాం మరిది ఏం చేస్తుంది అంటే మనకి రోడ్డు మీద ప్రయాణించినటువంటి సరుకులను తీసుకెళ్లే వాహనాలన్నింటినీ కూడా ఈ ట్రైన్ డైరెక్ట్గా తీసుకెళ్ళడం జరుగుతుంది దాని ద్వారా ఏమవుతుంది ఆయిల్ సేవ్ అవుతుంది ఎందుకంటే అనేకమైనటువంటి లారీలు లాంటి అన్నింటినీ తీసుకెళ్తుంది కాబట్టి ఆయిల్ సేవ్ అవుతుంది అంటే ఇంధనం మనకు సేవ్ చేస్తుంది దాంతోపాటుగా రోడ్లపైన ట్రాఫిక్ అనేది తగ్గించడం జరుగుతుంది లేదా సరుకుల్ని వేగవంతంగా ఆ సురక్ష ప్రాంతాలు గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతుంది సో ఈ విధంగా పర్యావరణానికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ కొరకు మనకి ఏర్పాటు చేసినటువంటి ఆ రైలు పేరే రోరో ఎక్స్ప్రెస్ మరి అలా కాకుండా రెండు వేల పదహారు జూన్ ఐదవ తేదీన అప్పటి రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఈయన పులుల యొక్క సంరక్షణ కొరకు లేదా పులుల మీద అవగాహన కొరకు ఓ ట్రైన్ మనకు ఏర్పాటు చేయడం జరిగింది దాని పేరు టైగర్ ఎక్స్ప్రెస్ అంటాం సో టైగర్ ఎక్స్ప్రెస్ మనకి ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే రెండు వేల పదహారు జూన్ ఐదు మరి టైగర్ ఎక్స్ప్రెస్ ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటి అంటే పులుల యొక్క సంరక్షణ మీద అవగాహన కల్పించాలి లేదా పులుల మీద అవగాహన కల్పించడానికి ఆ రైల్ను కూడా ప్రారంభించడం జరిగింది ఎవరు ప్రారంభించారు అంటే సురేష్ ప్రభు అని ఆయన ప్రారంభించాడు మరి ఇది కాకుండా మనకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇండియన్ రైల్వే యాక్ట్ అనేది కూడా చేయడం జరిగింది ఈ ఇండియన్ రైల్వే యాక్ట్లో ప్రధానంగా బ్యాగ్గింగ్ వ్యవస్థ రైల్వేలో మనకి ఏ విధంగా ఉంది దాని యొక్క నిర్మూలనకు చర్యలు చేపట్టాలని చెప్పి ఈ చట్టంలో కూడా ప్రధానంగా తీసుకోవడం జరిగింది సో ఈ బ్యాగ్గింగ్ వ్యవస్థని నిర్మూలించడానికి ఏ చట్టంలో మనకి చెప్పడం జరిగింది అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది భారతీయ రైల్వేల చట్టంలో చెప్పడం జరిగింది అది ప్రధాన అంశంగా దాని గురించి ఆ చట్టంలో డిస్కస్ చేశారని చెప్పాలి ఇకపోతే ఈ రైల్వేలకు సంబంధించి ఇంకా మనం చూస్తే ఇటీవల కాలంలో ఆర్పిఎఫ్ వాళ్ళమ్మ అర్జున్ అనేటటువంటి ఒక రోబోట్ను ప్రవేశపెట్టారు అర్జున్ అనే రోబోట్ ఈ అర్జున్ అనే రోబోట్ ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పూణేకి చెందినటువంటి వాళ్ళు అర్జున్ అనేటటువంటి ఒక రోబోట్ని తయారు చేయడం జరిగింది మరి అర్జున్ అంటే చూడ ఎబ్రవేసిన మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఆల్వేజ్ బీ రెస్పాన్సిబుల్ ఆల్వేజ్ బీ స్పాన్సిబుల్ అండ్ జస్ట్ యూజ్డ్ టు బీ నైస్ అంటాం జస్ట్ యూజ్ టు బీ నైస్ చూడండి జస్ట్ యూజ్ టు నైస్ అనేటటువంటిది ఎబ్రవేషన్ ఒకసారి చూసుకోండి అర్జున్ అంటే మనకి ఆల్వేజ్ బీ రెస్పాన్సిబుల్ అండ్ జస్ట్ యూజ్ టు నైస్ అనేటటువంటి పేరుతో అర్జున్ అనేటటువంటి రోబోట్ని ఆర్పిఎఫ్ పూణే వాళ్ళు వినూత్నంగా మనకు స్టార్ట్ చేశారు ఇవా రైల్వే స్టేషన్ పరిధిలో అనుమానాస్పద కదలికలన్నింటిని గుర్తించడం ప్యాసింజర్ని అందరినీ కూడా స్కాన్ చేయడం వంటి ఈ రోబోట్ అనేది మనకి చేస్తుందండి ఇది ఇటీవల కాలంలో కరోనా నేపథ్యంలోనే ఈ అర్జున్ అనేటటువంటి రోబోట్ను కూడా మనకి స్టార్ట్ చేయడం జరిగింది ఇవి కాకుండా ఈ రైల్వేలకు సంబంధించి మనకు లేటెస్ట్గా చూస్తే కిసాన్ ఎక్స్ప్రెస్ ఇది కూడా మనకు అడిగే అవకాశం ఉందమ్మా కిసాన్ ఎక్స్ప్రెస్ అనేదాన్ని కొత్తగా మనకు స్టార్ట్ చేయడం జరిగింది అంటే రైతులు ఉత్పత్తి చేసేటటువంటి ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి వేగంగా మార్కెట్లకు తరలించి రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసే ఉద్దేశంతో మనకు స్టార్ట్ చేసినటువంటి రైలే కిసాన్ ఎక్స్ప్రెస్ అంటాం ఈ కిసాన్ ఎక్స్ప్రెస్ యొక్క ఉద్దేశము రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం కల్లా రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో కిసాన్ ఎక్స్ప్రెస్ అనేది మనకు స్టార్ట్ చేశారు ఈ కిసాన్ ఎక్స్ప్రెస్ అనేది ఆగస్టు ఏడు రెండు వేల ఇరవైవ సంవత్సరంలో తొలిసారిగా మహారాష్ట్ర నుంచి బీహార్ ప్రాంతాల మధ్యలో ఈ మహారాష్ట్రలో దేవలాయ్ అనే ప్రాంతం నుంచి బీహార్లో ధన్పూర్ అనే ప్రాంతాల మధ్యలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అండ్ రైల్వే మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ మనకి వీడియో కాన్ఫరెన్స్లో ఈ కిసాన్ ట్రైన్ను తొలిసారిగా ప్రారంభించడం జరిగింది అంటే ఇప్పుడు భారతదేశంలో తొలి కిసాన్ ట్రైన్ ఎక్కడ అంటే మహారాష్ట్ర టు బీహార్ దేవాలయ్ టు ధన్పూర్ ప్రాంతాల మధ్యలో ఆగస్ట్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఆంధ్రప్రదేశ్లో కూడా సెప్టెంబర్ నెలలో అనంతపురం నుంచి ఢిల్లీ ప్రాంతాల మధ్యలో కిసాన్ రైలు ఒకటి ప్రారంభించడం కూడా జరిగిందమ్మా సో ఇవి ఇటీవల కాలంలో మనకి ఏర్పాటు చేసినటువంటి నూతనమైనటువంటి రైళ్ళు మరి ఇవి కాకుండా లేటెస్ట్గా మనకి కరెంట్ అఫైర్స్లో చూస్తే రోడ్డు కమ్మ రైల్వే బ్రిడ్జ్ రోడ్డు కమ్మ రైల్వే బ్రిడ్జ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అంటే రోడ్డు మార్గాలు రైలు మార్గాలు రెండు కూడా ఒకే బ్రిడ్జ్ పైన మనకి ఏర్పాటు చేయడం మరి కమ్ రైల్వే బ్రిడ్జ్ అనేది భారతదేశంలోనే పొడవైనదిగా బిల్ మీకు అస్సాంలో దిమాచిటు దిబ్రూగర్ అనేటటువంటి ప్రాంతాల మధ్య బ్రహ్మపుత్ర నది పైన నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు కిలోమీటర్ల పొడవుతో ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది భారతదేశంలో ప్రస్తుతం అతి పొడవైన రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జ్ భారతదేశంలో పొడవైన రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జ్ ఏ నది మీద నిర్మించారంటే బ్రహ్మపుత్ర దాని పేరు ఏంటి అంటే భోగిబిల్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే దిమాచి టు దిబ్రూగర్ ఎన్ని కిలోమీటర్ల పొడవు అంటే నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు కిలోమీటర్ల పొడవైనటువంటి కమ్ రైల్వే బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు ఇకపోతే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ మనకి జమ్మూ కాశ్మీర్లో చీనాబు నది పైన నిర్మించడం జరుగుతుంది దాని పేరు కౌరి అంటాడు అది కూడా లాస్ట్ టైం మనకి సెంట్రల్ గవర్నమెంట్లో జరిగిన ఓ పరీక్షలో అడగడం జరిగింది ఎస్ఎస్సిలో సో ప్ర భారతదేశంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఏ నది మీద నిర్మిస్తున్నారు అంటే చినాబ్ నది పైన కౌరీ వంతెన అంటాం మరి ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ అంటే క్వింగై టు టిబెట్ లైన్ అంటాం క్వింగై టు టిబెట్ లైన్ అంటాడు మీకు టిబెట్లో లాసా ప్రాంతాన్ని చైనాలో క్వింగై అనే ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తూ మనకు నిర్మించారు అది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ మరి భారతదేశం పరంగా ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చీనాబ్ నది పైన జమ్మూ కాశ్మీర్లో కౌరీ వంతెన అనే పేరుతో మనం పిలుస్తాము సో ఇవి రైల్వేలకు సంబంధించినటువంటి అంశాలు ఈ విధంగా మనం ఆ రైల్వేల ఏర్పాటు భారతదేశంలో ఏర్పడిన పరిణామక్రమం ఆ తర్వాత రైల్వే జోన్లకు సంబంధించినటువంటి అంశాలు ఆ తర్వాత ప్రత్యేకమైన కొంకణ్ రైల్వేకి సంబంధించిన అంశాలు రైల్వే గేజ్లకు సంబంధించినవి అండ్ యునెస్కో జాబితాలో ఉన్నటువంటి అంశాలు ఆ తర్వాత రైల్వే పరికరాల తయారీ కేంద్రాలు అండ్ ప్రత్యేకమైనటువంటి రైలుకు సంబంధించి ఇటీవల జరిగిన అప్డేట్స్ అండ్ ప్రత్యేకతలు ఈ విధంగా మనం చదువుకోవాలి ఎట్లా మనం చదివితే వాడు ఏ విధంగా ప్రశ్నించినా దానికి ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు